ఐపీఎల్తో ఎంతోమంది ప్రతిభగల యువ క్రికెటర్స్ వెలుగులోకి వచ్చారు. ఈ జాబితాలో ఇప్పుడు మరో ప్లేయర్ చేరారు. తానే రాజస్థాన్ రాయల్స్ యువ ఫేసర్, 25 ఏళ్ల కుల్దీప్ సేన్. ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 15 పరుగులు కావాలి. కానీ అప్పటికే అనుకోగల బౌలర్స్ కోట ముగియడంతో రాయల్ కెప్టెన్ సంజు శాంసన్ కుల్దీప్ సేన్ చేతికి బంతిచ్చాడు. అప్పటికే క్రీజులో ఉన్న స్టోయిరిస్ అద్భుతంగా కట్టడి చేసి ఆఖరి ఓవర్లో 11 పరుగులే ఇచ్చి రాజస్థాన్ జట్టుకు విజయాన్ని అందించాడు కుల్దీప్ సేన్. కుల్దీప్ సేన్ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో తెలిస్తే అతని కష్టానికి తగిన ఫలితం ఇన్నాళ్ళకి దక్కిందనక మాటారు. ఎందుకంటే కుల్దీప్ సేన్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి బార్బర్, మధ్యప్రదేశ్ రేవా జిల్లాలోని హరిహరపుర పట్టణం విళస్వస్థలం. సొంతూరులో తండ్రి రాంపాల్ సేన్కు ఉన్న హెయిర్ సెలూన్ షాపే కుటుంబానికి జీవనాధారం. తండ్రి కష్టాలు చూసి పెరిగిన కుల్దీప్ ఐపీఎల్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ఆదరగొట్టే ప్రదర్శనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక కుల్దీప్ సేన్ టాలెంట్ను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ వేలంలో 20 లక్షల ప్రారంభ ధరకు కొనుగోలు చేసింది. అంతేకాదు తమ 4వ మ్యాచ్లోనే అతనికి అవకాశం ఇచ్చింది. టీం నమ్మకాన్ని నిలబెట్టిన కుల్దీప్ సేన్ ఉత్కంఠగా రేపిన ఆఖరి ఓవర్లో 11 రన్స్ మాత్రమే ఇచ్చి హీరో అయ్యారు. కుల్దీప్ సేన్ ఆటను రాంపాల్ సేన్ ఆదివారం రాత్రంతా తన హెయిర్ సెలూన్లోనే ఉండి చూశారట. మొత్తానికి కుల్దీప్ సేన్ తండ్రి రాంపాల్ సేన్ స్పందిస్తూ, 30 ఏళ్ల నుంచి నేను ఈ బార్బర్ వృత్తిని చేస్తున్నాను. ఇన్నేళ్లలో ఈ రోజు ఉన్నంత బిజీగా నేను ఎప్పుడూ లేదు. కనీసం తినడానికి కూడా నాకు ఖాళీ లేదు. ఇదంతా నా కొడుకు వల్లే. కానీ వాడు నా క్రికెట్ని ఆడడానికి ఏ రోజు సహకరించలేదు. పైగా నేను కొట్టాను. ఈరోజు వాడి కలలు నెరవేరాయని రాంపాల్ సేన్ చెప్పుకొచ్చారు. యువ క్రికెటర్ కుల్దీప్ నిజంగా ఇప్పుడు మంచి క్రికెటర్ అయ్యారని ఆనందిస్తున్నారు ఫ్యాన్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.